దేవునికి స్తోత్రం కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నా జీవము గల దేవుని మాటలు విని ఎంతమంది ఆశిస్తా ఉన్నారు అట్టి పిల్లలందరూ దేవుని కృపలో దీవించబడుదురు గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు నీకు వందనాలు చెల్లిస్తున్నా నాయన మహిమ కలిగిన మాటలు ప్రభా నీ బిడ్డల హృదయాలలో ఒరడించి బలపరచండి మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం దయచేయండి అయ్యా ప్రార్థన కృప దయచేయండి బిడ్డలకి వాక్యం అర్థమయ్య జ్ఞానం దయచేయండి అయ్యా వారి హృదయము తెరువు చేయండి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి ఆమేన్ దేవునికి స్తోత్రం కీర్తన గ్రంథము 34వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించదరు దీనులు దానిని విని సంతోషించదరు ఈ కీర్తనలో దావీదు రాసినటువంటి కీర్తన ఎల్లప్పుడూ దేవుని కీర్తించేవాడట ఎల్లప్పుడూ దేవుని యందే ధ్యానం ఉంచేవాడట కీర్తన గ్రంథములో దావీదు మహారాజు చాలాసార్లు ఆయన కీర్తించుట ఆయన యందు ఆనందించుట ఆయన కొరకు ఎదురుచూచుట దివారాత్రులు కనిపెట్టుట ఇలాగా చాలాసార్లు వ్యత్యాసపరుస్తూ రాశాడు అటువంటి మాటలు దీనులకు మాత్రమే ఇష్టముగా ఉంటాయి దీనులు మాత్రమే సంతోషిస్తారు దీనులు మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగి దీన మనస్సు కలిగి ఆశిస్తారని ఆయన దేవుడిచ్చిన జ్ఞానముతో దేవుడు ఇచ్చిన ఆత్మతో వ్రాయబడినటువంటి మాటలు నీతిమంతుల గురించి ఈరోజు మాట్లాడుకుందాం నీతిమంతులకు ఏం జరుగుతుందో పరిశుద్ధుల గురించి నీతిమంతుల గురించి దైవ భయము కలిగిన బిడ్డల గురించి బైబిల్ ఏం రాసిందో మనం చెప్పుకుందాం చదువుకుందాం నీతిమంతులు ఎలాంటి ప్రార్థన పరులో నీతిమంతులు ఎలా భక్తి కలిగిన జీవితము కలిగి ఉంటే వారికి మేలుగా ఉందో మరి బైబిల్ మనకి స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్తా ఉంది అందుకే నాయన 4వ వచనం నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని పాదాల దగ్గర కూర్చొని విచారణ చేయాలట మనం దేవుని పిల్లలు మాత్రమే ఇది చేయగలరు ఎవరు చేయగలరు అంటే బైబిల్ చదివిన వారందరూ విచారణ చేయరు ప్రార్థనకు వెళ్ళే వారందరూ విచారణ చేయరు ఏదో గుడికి వెళ్తే మేలు చేస్తాడట గుడికి వెళ్తే ఏదో కలిసి వస్తుందట ఏదో మనం ఏదో కోరుకుంటే అది కలిసి వచ్చేలాగా చేస్తాడట అనుకునే పిల్లలు చాలామంది ఉన్నారు కానీ దేవుని పిల్లలు మాత్రము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ప్రభు పాదాల దగ్గర మోకరిల్లి విచారణ చేయాలని మనవి చేస్తూ ఉన్నాడు నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను మనము కూడా ఆయన ఆ కాలంలో విచారణ చేస్తేనే ఉత్తరం ఇచ్చాడు అంటే మనకు ఒక ముందు ఆనవాలు ఆయన ముంగుర్తుగా ఉన్నాడు మరి ఈ కాలంలో మనము కూడా ప్రభు దగ్గర ప్రార్థన చేసి విశ్వాసం ఉంచినట్టయితే దేవుడు మనకు కూడా సహాయము చేయబోతున్నాడు దేవుడు మనకు సహాయం ఏం చేస్తాడు అంటే నీవు ఏ అవసరములో ఉన్నావో ఏ సమస్యలో ఉన్నావో ఏ కొరతలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఏ కష్టములో ఉన్నావో ఆ కష్టములన్నిటినీ గురించి
మరి తేటగా యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును అని సెలవిస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. అప్పుడు దావీదు గారికి చాలా సమస్యలు, యుద్ధాలు, పోరాటము, ఎంతమందో మీద, ఫిలిస్తీన్ల మీదైనా అమాలేకీలతోనైనా అనేక మందితో యుద్ధము చేసినట్టుగా మరి లేఖను మనం చదువుకుంటున్నాం. అప్పుడు ఆయన యుద్ధాలు చేసినట్టు సౌలు ఎక్కడికి పంపిస్తే అక్కడ యుద్ధాలు తప్పుకోకుండా, మరి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నాకు ఆయన నన్ను తప్పించాడు అని రాశాడు. ఈరోజున మనం కూడా ఎన్నో బాధల్లో, ఎన్నో కష్టాల్లో, ఎన్నో ఇరుకుల్లో, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న పిల్లలందరినీ తప్పించబోతున్నాడు. ఎవరైతే ఆయన పాదాల దగ్గర ప్రభువా నేను కష్టంలో ఉన్నానయ్యా, శ్రమలో ఉన్నాను అయ్యా, నన్ను ఓదార్చేవారు లేరు అని ఎంతమంది దుఃఖపడుతున్నారో వారందరినీ కూడా దేవుడు ఓదార్చబోతున్నాడు. దుఃఖము నుండి ఓదార్చబోతున్నాడు, శ్రమ నుండి తప్పించబోతున్నాడు, కష్టములు తొలగించబోతున్నాడు. అందుకని ఆయన మాటలు మనం వినగా మనకి ధైర్యం కలుగును, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. దేవునికి స్తోత్రం. ఎవరు ఆయన తట్టు చూడగా? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారు అనగా శ్రమలో ఉన్నవారు, ఇరుకులో ఉన్నవారు, ఇబ్బందులో ఉన్నవారు, దుఃఖములో ఉన్నవారు ఎంతమంది ఉన్నారో అట్టు వారందరికీ అందరూ ఆయన తట్టు చూస్తే వారికి వెలుగు కలుగునుగాక. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగే ఆ ప్రకాశమానమైన మహిమ వెలుగు. ఆ శ్రమలో ఉన్నవారు తట్టు చూపుతాడట, దుఃఖములో ఉన్నవారు తట్టు చూపుతాడట, చీకటిలో ఉన్నవారు తట్టు చూపుతాడట. అందుకని ఆయన కృప, ఆయన మహిమ వివరించటానికి ఈ విధంగా రహస్యం ఉంచాడు మన కోసం. ఆయన మాట లేకుండా, ఆయన శక్తి లేకుండా, ఆయన కృప లేకుండా మనము బ్రతకలేం. అందుకని ఆయన అంటున్నాడు కదా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఆ వెలుగు కలగటము తోడనే, ఆయన మహిమ చూడగానే మనకున్న భయములు తొలగిపోవును. మనము ఉన్న చీకటి, మనల్ని ఆవరించిన చీకటి పారిపోవును. సహజంగా కరెంటు లైట్ వేయగానే ఇంట్లోనైనా ఆలయంలోనైనా చీకటిగా ఉన్నప్పుడు లైట్ వేస్తే చీకటి ఎలా పారిపోయి బయటికి వెళ్ళిపోతుందో, అలాగే దేవుని యొక్క వెలుగు ప్రకాశమానమైన మహిమతో నింపబడినప్పుడు మనలో ఉన్న చీకటి, మనలో ఉన్న దురాత్మ, మనలో ఉన్న బలహీనత, భయము సమస్తము ఆయన నామములో తొలగిపోవునుగాక. అందుకేనే ఆయన చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. దేవునికి స్తోత్రం. వారి ముఖములు ఎన్నడూ సిగ్గుపడవు, లజ్జింపకపోవును అంటే సిగ్గుపడవు. దేవుని పిల్లలు ఎన్నడూ సిగ్గుపడరు, సిగ్గుపరచబడరు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు ముఖములు ఎన్నడూ సిగ్గుపడి తల వంచుకోవలసిన అవసరత లేదు అని బైబిల్ చెబుతుంది. దేవుడు చెబుతా ఉన్నాడు, ఈ దేవుని మాట ఎవరు వింటారో వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క మాటకు ఎవరు లోబడతారో వారు ధన్యులు. ఆయన ఖచ్చితంగా చెబుతున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. దేవునికి స్తోత్రం. దావీదు ఎంత శ్రమలు పడ్డాడో జీవితంలో, ఎన్ని శ్రమలలో కూడా
ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. మనం అందరం ఈ రోజున దేవాలయముకు వెళ్తున్న పిల్లలు, ప్రార్థన చేస్తున్న పిల్లలు, దేవుడు తట్టుకొచ్చి దేవుడు ఉన్నాడంట అని విని వచ్చిన వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారు. అవసరతల కోసం ప్రార్థిస్తున్నారే కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు, ఆయన వెలుగైన దేవుడు, మాట్లాడే దేవుడు, సహాయం చేసే దేవుడు అనని గుర్తించలేని పిల్లలు ఎంతమంది ఉన్నారు. అట్టి వారందరితో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. గుర్తించలేని ప్రజలుగా ఉన్నామా? ఆలయానికి వెళుతున్నాము, వాక్యం వింటున్నాము, వాక్యానుసారంగా జీవితం లేదు, వాక్యానుసారంగా మనస్సు లేదు, వాక్యానుసారంగా ప్రార్థించటం లేదు, ఆశ లేదు, దప్పిక లేదు. నామకాగా వెళుతున్నాం, నామకాగా అలవాటుగా వస్తున్నాం. అందువలన ఈ పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. దేవునికి స్తోత్రం. అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. ఎన్ని శ్రమలు ఉండేవి దావీదుకి, ఆయన శ్రమలన్నిటిలో నుండి ఆయన్ను రక్షించెను అని రాశాడు. ఇంత బలమైన మాట రాశాడు. ఇంత బలమైన మాట ఎందుకు రాశాడు? ఆయన అనుభూతిలో, ఆయన పొందిన అనుభవాల్లో కొన్ని అనుభవాలు మనం రుచి చూసేలాగా మనము కూడా ఎదగాలి, దేవునిలో ఎదగాలి. అందుకని అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. లోకస్తులందరినీ రక్షిస్తాడు అని బైబిల్ చెప్పల, తాగుబోతుల్ని కాపాడతాడు అని చెప్పల, వ్యభిచారులను కాపాడతాడని చెప్పల. వ్యభిచారంలో నుండి బయటకు వస్తే రక్షిస్తాడు, తాగుబోతుతనములో నుండి విడిపించబడితే, మానేసి బయటకు వస్తే రక్షిస్తాడు. జోదాను విడిచిపెట్టి యేసయ్య పాదాల దగ్గరకు వస్తే రక్షిస్తాడు. అంతేగాని ఆయన అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆయన దూత భూలోకములోకి దిగి వస్తుందట. ఆయన యందు భయభక్తులు ఉన్న కుటుంబాన్ని, ఆయన యందు భయభక్తులు కలిగిన వ్యక్తికి ఆయన కాపుదల, సెక్యూరిటీ. కుటుంబము కొరకు సెక్యూరిటీ ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. సెక్యూరిటీ అనే మాటకి నాకు ఒక భక్తుడు గుర్తొచ్చాడు. ఎలీషా ఒక దినాన ఒక భవనములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడికి ఒక సైన్యము దేవునికి విరోధంగా లేచి ఆయన దగ్గరకు వెళ్ళారు, ఎక్కడుంటాడో పట్టుకోవాలని. వెళితే ఆయన ఒక భవనములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే వందలాది ప్రజలను తీసుకొని దివిటీలు వెలిగించుకొని ఆయన పట్టుకోవాలి, ఆయన హింసించాలి, ఆయన ఏదైనా చేయాలి అనే ఆలోచన కలిగి వెళ్ళారు. ఆ భవనం కాడకు వెళ్ళినప్పుడు ఎలీషా కింద ఉన్న శిష్యుడు, అయ్యా మనము ఈ భవనంలో ఉన్నాం, మనకు ఎటు దారి లేదు, సైనికులు దివిటీలు వెలిగించుకొని మన మీదకి యుద్ధానికి వచ్చారు, కాబట్టి ఎలా తప్పించుకోవాలి మనం అని భయపడి ఎలీషా భక్తుడిని కదిలించి చెప్తా ఉన్నాడు. అప్పుడు ఎలీషా భక్తుడు, నువ్వు ఊరక ఉండు, భయపడబాకు అని చెప్పి వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ప్రభా వీరి కన్నులు మూసివైనాయనా అని ప్రార్థన చేయగా సైనికులు వచ్చిన వాళ్ళందరూ కొట్టడానికి, చంపటానికి యుద్ధోపధరణలు ధరించుకొని దివిటీలు వెలిగించుకొని మండుతున్న కాగడాలు తీసుకొని ఆ రాత్రి కాడ వచ్చిన సైనికులందరూ కన్నులు మూయబడిపోయినాయి. ఆ సంగతి శిష్యుడు చూశాడు.
ముయబడిపోయేదాకా అయ్యా మీకెవరు కావాలి అని ఎలీషా భక్తుడే అడిగితే వాళ్ళు అంటారు కదా మాకు ఎలీషా కావాలండి అంటున్నారు వీళ్ళందరూ వీళ్ళందర్ని తీసుకెళ్ళి మరొక తావుల విడిచిపెట్టి ఈ సైనికులందర్ని మరొకలకు అప్పగించి రమ్మని చెప్పాడు వారిని కొట్టొద్దు తిట్టొద్దు ఏం చేద్దు చూసావా పగబూనారు సైనికులుగా కుట్ర చేసి కొడతానికి వచ్చారు మీదకు వచ్చారు అయినా ఏ మాత్రం కూడా ఆ వ్యక్తుల్ని హాని చేయకుండా భోజనము వంట చేసి వారందరికి భోజనము పెట్టి వారింటికి వారి పంపివేయండి అని చెప్పాడు ఎంత ప్రేమ చూపాడో మనకంత ఓర్పు అవసరమని మన యేసయ్య మనకు నేర్పుతున్నాడు ఎంత ప్రేమ అవసరమో ఎంత ఓర్పు అవసరమో చూడండి అయితే ఆ పక్షంగా నిలబడిన ఎలీషా రక్షించబడ్డాడు సైనికులు చేతికి అప్పగించబడలేదు యుద్ధానికి అప్పగించబడల చంపటానికి అప్పగించబడల రక్షించబడ్డారు ఎలీషా ఎలీషా చేతి కింద ఉన్న శిష్యుడు దేవుని కొరకు రక్షించబడ్డారు తప్పించబడ్డారు శ్రమలో నుంచి దేవుడు వాడి వారి కన్నులు మూసివేశాడు అంధత్వము కలిగించాడు అలాగే వారు ఒక తీరున ఒకే దారిని వచ్చిన సైనికులు మరొక చాటుకు పంపించి భోజనము తిని వెళ్ళేటప్పుడు కన్నులు చూపు వస్తే ఏడు దారులుగా పారిపోయారని ఉంది ఏడు దారులు పరిగెత్తారట ఇంకా ఏముంది కన్నులే లేవు మనకి కళ్ళు ఉంటే ఏమయ్యేదో కళ్ళే లేవు లేనప్పుడు ఒకవేళ కొట్టి చంపేస్తే మనం చనిపోయేవాళ్ళం కదా ఆ భక్తుడు జోలికి వెళ్ళకూడదని పారిపోయారట వాళ్ళు దేవునికి స్తోత్రం నీవు నేను కూడా నిజమైన భక్తి చేసిన ఎడల మన కోసము ఎన్ని తావుల్లో ఉండి ఎన్ని రకాలుగా కీడు పన్నాగములు పన్నినా వారు కూడా అన్ని రకాలుగా పారిపోవాల్సిన పరిస్థితి రాబోతుంది రాబోతుంది యేసయ్య చేస్తాడు తప్పకుండా చేయగలడు సమర్థుడైన దేవుడు మన దేవుడు అందుకని ఆయన అంటున్నాడు కదా యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలయుండి వారిని రక్షించును కావల ఉన్నాడా లేదా ఇప్పుడు ఎలీషా చుట్టూ దేవుడు ఉన్నాడా లేదా ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడు కన్నులు తెరిచాడట ప్రభువా వీడి కన్నులు తెరువు నాయన అని ప్రార్థన చేయగానే ఎలీషా శిష్యు కన్నులు తెరవబడినట్టుగా లేఖనం చెబుతూ ఉంది అయితే ఆ భవనము చుట్టూ దేవదూతలు సెక్యూరిటీ మండుతున్న దివిటీలు పట్టుకొని ఎలీషా ఉన్న భవనము చుట్టూ సెక్యూరిటీ దేవదూతలు పట్టుకొని దివిటీలు పట్టుకొని ఉన్నారని యుద్ధం చేయటానికి చంపటానికి ఎవరొచ్చినా దేవదూతల సైన్యము అక్కడ మాటుగాశారని బైబిల్ మనకు తేటగా చెబుతుంది ఆ సైనికులు ఏమీ చేయలేదు ఎలీషాని ఏమీ చేయలేదు ఎలీషాకి ఏ హాని జరగలేదు దేవదూతల సెక్యూరిటీ ఉంటుందని కీర్తనాకారుడైన దావీదు మనకు కూడా విశ్వాసం ఉంచి దేవుని యందు భయపడితే తప్పకుండా సెక్యూరిటీ ఉంది దేవదూత ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును ఏడవ వచనం చదువుతున్నా 34:7 ఈ మాట ఉంది మీ అందరి హృదయములలో ముద్రించబడినగాక ఈ మాట మీ గృహాలకు కూడా సెక్యూరిటీ మీ జీవితాలకు సెక్యూరిటీ మీ బ్రతుకుకి సెక్యూరిటీ దేవుడు ఆయన సెక్యూరిటీ ఉంచుతాడని నమ్మి విశ్వాసం ఉంచాలని మనవి చేస్తూ ఉన్నా అందుకని యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి యెహోవా
ఉత్తముడట. భక్తి చేస్తే నువ్వు, బలమైన ప్రార్థన చేసినట్టయితే, దేవుని ఎడల భయపడినట్టయితే దేవుని చిత్తము నెరవేర్చటమే కర్తవ్యము అని తెలుసుకుంటే ఆయన సెక్యూరిటీ, ఆయనలో ఉత్తమమైన రుచి, ఆయన ఉత్తముడు, ఆయన దయాళుడని రుచి చూడాలట మనం. యెహోవా ఉత్తముడని రుచి చూడాలట మనం. ఆయన అంత ప్రేమామయుడు, అంత దయామయుడు, ఎంత జాలి గలవాడో. ఆయన ప్రేమకు మనము వెలకట్టలేము. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు? నీకు నీ పనిపాటలో సెక్యూరిటీ ఉంటాడు, నీ ఉద్యోగంలో సెక్యూరిటీ ఉంటాడు, నీ చదువులో సెక్యూరిటీ ఉంటుంది, నీ రాకపోకలో సెక్యూరిటీ ఉంటుంది, నువ్వు చేస్తున్న పనుల్లో సెక్యూరిటీ ఉంటుంది. అయితే నిన్ను నడుపుతానికి సెక్యూరిటీ ఉంటాడు. ముందు వెనుక భాగమనం దేవుని యొక్క వెలుగు ఆవరించి నిన్ను నడిపించబోతుంది. ఇంతటి దేవుడు మనకు దొరికాడు. ఎంత వెలుగైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు మనకు దొరికాడు. ఎంత ప్రార్థన చేయాలి? దేవుడు ఉన్నాడు, ఆయన రుజువు చేస్తున్నాడు, ఆయన విలువైన వాడు, మహిమ కలిగిన వాడు. కాబట్టి ఆయన కృప ఎంత ఉన్నతమైనదో. ఆయనను ఆశ్రయించినడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించితే, ఆయన దగ్గరకు వస్తే, ఆయన శరణ చేస్తే, శరణవు నువ్వే, ఇక నాకు దిక్కు నువ్వే అని అంటే ఆయన మిమ్మల్ని ధన్యులుగా చేయబోతున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, మిమ్మల్ని కాపాడబోతున్నాడు, అనేక ఇక్కట్టుల నుండి తప్పించబోతున్నాడు, అనేక శ్రమల నుండి విడిపించబోతున్నాడు. ఆయన ప్రేమకు వెలకట్టలేం, ఆయన దయకు వెలకట్టలేం. ఆయన అంటున్నాడు కదా, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. యెహోవా భక్తులారా, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎంతమంది భక్తి చేస్తున్నారు? దేవుని ఎడల భక్తులు వేరు, విగ్రహారాధన ఎడల భక్తులు వేరు. విగ్రహారాధన భక్తి చేయటం వలన, విగ్రహారాధన భక్తి జీవితంలో ఎంతమంది భక్తులు వాళ్ళున్నారో ఆ భక్తులకు కాదు తోడు. భక్తులారా అంటే యేసు క్రీస్తు నందు కలిగిన భక్తి ఎంతమంది చేస్తున్నారో, యేసు క్రీస్తులో భయం కలిగి ఎంతమంది ఎదుగుతున్నారో ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. దేవునికి స్తోత్రం. ఆయనకేమిచ్చి రుణము తీర్చలేము నాయన. దేవానికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, ఆయన యందు భయభక్తులు ఉంచువారికి ఏమీ కొదువులేదట. ఆహారము కొదువులేదు, వస్త్రము కొదువులేదు, ఇంకా నీ జీవితంలో నీకేది అవసరమో కొదువులేదు. అన్నిటినీ దేవుడే నీకు అనుగ్రహించబోతున్నాడు, అన్నిటినీ దేవుడే నీకు సహాయం చేయబోతున్నాడు. నువ్వు వెళ్ళిన తోడనే నీకు దొరుకునుగాక, ఏది అడుగుతున్నావో అది నీకు కలుగునుగాక, ఏది అడుగుతున్నావో అది నీవు పొందుదువుగాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లలందరూ ధైర్యము కలిగి ముందుకు రావాలి, యేసుతో నడవటానికి, యేసును కలిగి జీవించటానికి, యేసయ్యతో ముందుకు నడవాలని మనవి చేస్తున్నాం. మరి ఇంకా ఆ తర్వాత, సింహ పిల్లలు లేమి కలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉండదు. సింహ పిల్లైనా లేమి కలుగును కానీ నాయందు నమ్మిక ఉంచిన పిల్లలకి, నన్ను ఘనపరిచే పిల్లలు, నా ఎడల భయభక్తులు కలిగిన వారికి, నా ఎడల ఆశ కలిగి ఎదురు చూసేవారికి
ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా, మరి మనము ఆయనకి ఏమిచ్చి రుణము తీర్చగలం? అందుకని యెహోవాను ఆశ్రయించు వానికి వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాని ఆశ్రయించాలి నువ్వు మొదటగా. లోకమును విడిచిపెట్టాలి, పాపమును విడిచిపెట్టాలి, శాపము నుండి బయటకు రావాలి, ఈ లోకంలో ఉన్న సంప్రదాయాలను విడిచిపెట్టాలి, మనుషుల పద్ధతులు మనుషుల ఆజ్ఞలు విడిచిపెట్టాలి, యేసుక్రీస్తులోకి రావాలి. యేసుక్రీస్తులో ఎవరైతే నడుస్తారో అట్టివారు ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్యము యెహోవాను ఆశ్రయిస్తేనే వారి పట్ల మేలు కలుగునుగాక, జరుగునుగాక. అడవిలో సింహము అన్ని జంతువుల మీద రాజన్నాడు, అయితే అన్ని జంతువుల్ని తినగలిగిన సామర్థ్యం, ఓడించగలిగిన సామర్థ్యం ఆ సింహానికి ఉంది. కానీ దేవుని నమ్మిన భక్తుడిని ఓడించే సామర్థ్యం దానికి లేదు, కోల్పోయింది. అడవిలో సింహ పిల్లలైన లేమి కలుగును కానీ నా యందు శరణొచ్చిన పిల్లలకి లేమి కలగదు అంటున్నాడు. ఈనాడు ఎంతమంది పేదలు దీనులు ఎంతమంది ఉన్నారు, ఆహారం లేనివారు, దిక్కు తోసనే పరిస్థితిలో ఎంతమంది ఉన్నారు. అట్టి వారందరికీ యేసుక్రీస్తే నా శరణం, యేసుక్రీస్తే నా దేవుడు అని ఆయన నీడకొచ్చి నీడలా నిన్ను రక్షించబోతున్నాడు, నిన్ను విడిపించబోతున్నాడు, నిన్ను తప్పించబోతున్నాడు, నీ ముందున్న శ్రమను తొలగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం.